Hi friends, welcome back to our channel. This is Upendra Kumar. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో బెండింగ్ స్ట్రెసెస్ ఇన్ బీమ్స్లో సెకండ్ ప్రాబ్లం. సో ప్రీవియస్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకున్నాము ఈ బెండింగ్ స్ట్రెసెస్ ఇన్ బీమ్స్లో. సో ఈరోజు ఇంకొక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకుందాము. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. సో ఇంజనీరింగ్ సబ్జెక్టు సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, బేసిక్ వీడియోస్ అన్నీ కూడా. అవన్నీ కూడా చూడండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ షేర్ చేయండి ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి. అండ్ మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు గ్రూప్లో జాయిన్ అవుతారు. సో ఆటోమేటిక్గా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు దొరుకుతూ ఉంటాయి. ఈరోజు మన ఈ రెండో ప్రాబ్లం ఏంటి అనేది చూద్దాం. ఏ రోల్డ్ స్టీల్ జాయిస్ట్ ఆఫ్ ఐ సెక్షన్. సో ఒక ఐ సెక్షన్ అనేది స్టీల్ అనేది ఉంది. సో ఇది ఒక బీమ్ అన్నమాట. సో అది రోలింగ్ చేశారు. హ్యాస్ ది డైమెన్షన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇది డైమెన్షను ఇలా ఉంది. సో ఇది వెబ్, ఈ రెండు కూడా ఫ్లాంజెస్. సో ఇది 200 mm విడుతుంది, అండ్ 20 mm ఇది డెప్త్ ఉంది. అండ్ అదేవిధంగా ఇది కూడా 200 అండ్ ఇది డెప్త్ 20. అండ్ ఈ వెబ్ ఏదైతే ఉందో, సో వెబ్ యొక్క విడ్త్ 10 అండ్ డెప్త్ ఏమో 400. ఓకే, సో ఇది మనకి ఇచ్చిన ఈ టోటల్ డైమెన్షన్, ఈ ఐ సెక్షన్ యొక్క డైమెన్షన్. ఓకే, దిస్ బీమ్ ఆఫ్ ఐ సెక్షన్ క్యారీస్ ఏ యూడిఎల్. సో ఈ బీము ఏం క్యారీ చేస్తుంది? యూడిఎల్ అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఓకే, సో ఎంత అది అంటే 40 kN/m. సో దాని యొక్క ఆ యూడిఎల్ యొక్క వెయిట్ అనేది ఇచ్చారు, ఒక మీటర్కి 40 kN అది క్యారీ చేస్తుంది ఈ బీము. ఓకే, రన్ ఆన్ ఏ స్పాన్ ఆఫ్ 10 m. సో దాని యొక్క స్పాన్ ఎంత ఇచ్చారు మనకి? లెంగ్త్ 10 m. అయితే క్యాలిక్యులేట్ ది మ్యాక్సిమం స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు బెండింగ్. సో ఈ బీమ్ మీద యూడిఎల్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ యాక్ట్ అయితే ఒక 10 m స్పాన్లో, సో ఈ ఐ సెక్షన్లో ఈ బీమ్లో ఎంత మ్యాక్సిమం స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు సొల్యూషన్లో గివెన్ డేటా, మనం రాసుకుందాం. సో గివెన్ డేటాలో ఏమేమి ఇచ్చారు మనకి? ఈ వెయిట్, యూడిఎల్ వెయిట్. సో యూడిఎల్ వెయిట్, యూడిఎల్ వెయిట్ డబ్ల్యూ ఈక్వల్ టు 40 kN/m. ఓకే, నెక్స్ట్ దాని యొక్క స్పాన్. ఓకే, సో స్పాన్ ఎల్ ఈక్వల్ టు 10 m. సో మీరు అనుకోవచ్చు దీని మీద ఎలా ఉంటుంది అంటే, సో మనకి ఎలా కనిపిస్తుంది అంటే, జస్ట్ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక బీమ్ ఎలా ఉంటుంది. సో ఇది 10 m స్పాన్ ఉంటుంది. సో మనం ఒక క్రాస్ సెక్షన్ చూసుకున్నట్లయితే, సో ఇలాగ జస్ట్ ఇలా బీమ్ అనేది ఎలా ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి బీమ్ అనమాట, సింగిల్ బీమ్ వస్తుంది. సో దీని మీద మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో మనం అర్థం చేసుకోవాలి అంటే, ఓకే, సో ఇప్పుడు లెంగ్త్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఎనర్షియా మనం కనుక్కోవాలి. ఓకే, మొమెంట్ ఆఫ్ ఎనర్షియా, మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎందుకు కనుక్కోవాలి అంటే, మనకు ఒక ఫార్ములా తెలుసు. సో అది మనం ఐ సెక్షన్లు చేసినప్పుడు, అంటే మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ప్రాబ్లం చేసినప్పుడు, సారీ, సో మనకి ఒక ఫార్ములా తెలుసు, m/i ఈక్వల్ టు σ/y. సో ఇది మనకి బాగా తెలిసిన ఫార్ములా. సో ఇందులో m అంటే బెండింగ్ మూమెంట్, i అంటే మొమెంట్ ఆఫ్ ఎనర్షియా, సిగ్మా అంటే స్ట్రెస్,
వై అంటే డెప్త్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి క్యాలిక్యులేట్ చేయాలి. సో బెండింగ్ మూమెంట్ మనం అల్టిమేట్గా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ సిగ్మా, సో సిగ్మా వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ ఐ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం క్యాలిక్యులేట్ చేయాలి. వై మాత్రం మనకి తెలుసు, వై అంటే ఈ టోటల్ డెప్త్ ఏదైతే ఉందో దానిలో హాఫ్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఐ మనం తెలుసుకుందాం, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ ఎంత అనేది. ఓకే, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ ఈక్వల్ టు దాని యొక్క ఫార్ములా ఏంటి, బీడీ క్యూబ్ బై 12. ఓకే, సో ఒక ఏదైనా ఒక రెక్టాంగులర్ సెక్షన్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే బీడీ క్యూబ్ బై 12. ఓకే, సో బీడీ క్యూబ్ బై 12లో మనం ఈ బీమ్ ఏదైతే ఉందో దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అనేది కనుక్కోగలం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా బాగానే ఉంది, కానీ ఇక్కడ గ్యాప్ ఉంది. ఓకే, యాక్చువల్గా మనం మొమెంట్ ఆఫ్ ఎనర్షియాల ప్రాబ్లంలో చేసుకోవాలి అంటే ఫ్లాంజ్ వేరేగా చేసుకుంటాం, I1 అనుకుంటాం, ఇది I2 అనుకుంటాము, ఇది I3 అనుకుంటాము, సో మొత్తం మూడు కలిపితే టోటల్ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అని వస్తుంది. కానీ దానికంటే సింపుల్గా మనం చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఇది ఒక రెక్టాంగులర్ బ్లాక్లా మనం తీసుకొని అందులో ఇవి ఎంటీగా ఉన్నాయి కదా, సో వీటిని మనం మైనస్ చేస్తే మనకి టోటల్ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా వస్తుంది. అది ఎలాగనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఐ ఈక్వల్ టు టోటల్గా మనం ఇది ఒక రెక్టాంగులర్ బ్లాక్ అనుకుందాం. సో అప్పుడు రెక్టాంగులర్ బ్లాక్కి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎంత వస్తుంది? సో ఇది బి, సో బి ఎంత? 200, దాని యొక్క విడ్త్. డెప్త్ ఎంత? 400. సో మల్టిప్లైడ్ బై 400 క్యూబ్, బీడీ క్యూబ్ కదా, బీడీ క్యూబ్ బై 12. ఓకే, సో మనం ఒక రెక్టాంగులర్కి క్రాస్ సెక్షన్కి మనం ఏం చేసాము, మొమెంట్ ఆఫ్ ఎనర్షియా కనుక్కున్నాము. కానీ అది యాక్చువల్గా రెక్టాంగులర్ కాదు. ఎందుకు అంటే ఐ సెక్షన్ కాబట్టి ఇక్కడ ఇక్కడ మనకి గ్యాప్ వస్తుంది. సో అందుకోసం మనం ఏం చేస్తాము, ఈ టోటల్ లెంగ్త్లో 10 తీసేస్తే సో మిగతా అంతా కూడా ఎంటీ కదా, సో అందుకోసం మనం ఏం చేస్తున్నాము అంటే మైనస్. సో మనం ఇదంతా కూడా ఇందులోంచి టోటల్ రెక్టాంగులర్లోంచి తీసేయాలి, 200 మైనస్ 10. ఓకే, ఇంటూ దీని యొక్క డెప్త్ ఎంత? ఓకే, సో ఇది ఇది తీసేస్తే ఇది మొత్తం కూడా డెప్తే కదా, సో అది 360 క్యూబ్ బై 12. సో సింపుల్గా ఒక రెక్టాంగులర్ అనుకున్నాము, దానిలోంచి ఈ ఏదైతే ఎంటీ ఉందో దాన్ని మాత్రం మనం తీసేసాము. సో ఇప్పుడు దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, సే నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను, సో 10 66 66 66 ఓకే, మైనస్ దీని యొక్క వాల్యూ కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను, సో అది వాల్యూ ఎంత అంటే 7387 2000 00. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ మనం తీసేయాలి కాబట్టి సో మనకి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫైనల్గా ఎంత వచ్చింది అంటే 3279 4666, ఇది mm పవర్ ఆఫ్ 4. ఓకే, సో ఇది మనకి ఐ వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎమ్ వాల్యూ, సో బెండింగ్ మూమెంట్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో బెండింగ్ మూమెంట్కి ఒక బీమ్ మీద యూడిఎల్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉంటే సో దాని యొక్క ఫార్ములా ఏంటి మనకి, ఎమ్ ఈక్వల్ టు డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 8. సో ఇది మనకి తెలిసిన ఫార్ములా. సో ఇందులో డబ్ల్యూ అంటే ఎంత ఇచ్చారు మనకి వాల్యూ, 40 కిలో న్యూటన్స్. సో 40 కిలో న్యూటన్స్ అంటే 1000. సో దీన్ని మనం కిలో న్యూటన్స్ని న్యూటన్స్ కింద మార్చుకుంటే 40 × 10³ న్యూటన్ మీటర్ వస్తుంది కదా, సో అదే 40,000 మల్టిప్లైడ్ బై దాని ఎల్ ఎంత, దాని యొక్క స్పాన్ 10 మీటర్స్ కదా,
సో 10 మీటర్స్ కదా ఇచ్చారు, సో 10 మీటర్ స్క్వేర్ బై 8. ఓకే, సో ఇప్పుడు ఎం వాల్యూ, బెండింగ్ మూమెంట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే, సో ఇది 5000 5000 న్యూటన్ మీటర్ వస్తుంది. ఓకే, సో దీన్ని మనం ఏం చేస్తాము అంటే ఎంఎంలో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎంఎంలో కన్వర్ట్ చేసుకోవాలి అంటే, సో బెండింగ్ మూమెంట్ ఈక్వల్ టు 5000 5000 ఇంటూ 1000 న్యూటన్ ఎంఎం. సో మనం మీటర్ని ఎంఎంలో మార్చుకున్నాము. ఇప్పుడు ఎం ఈక్వల్ టు 5 × 10⁸ న్యూటన్ ఎంఎం. సో ఇది బెండింగ్ మూమెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకి ఎం తెలిసింది, ఐ తెలిసింది, సో మనం సిగ్మా కనుక్కోవాలి. ఓకే, సో నెక్స్ట్ వై. సో ఈ వై ఏంటి, వై మ్యాక్స్ ఈక్వల్ టు, సో వై అంటే ఏంటి, టోటల్ ఏదైతే డెప్త్ ఉందో దానిలో హాఫ్, సో h/2 అనుకోవచ్చు. ఓకే, సో ఇది టోటల్ లేదా డెప్త్ బై 2 అనుకోవచ్చు. సో డెప్త్ ఎంత టోటల్గా 400. ఓకే, సో 400 / 2 ఈక్వల్ టు 200 mm. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎం బై ఐ ఈక్వల్ టు సిగ్మా బై వై మ్యాక్స్ అనుకోవచ్చు లేదా వై అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఆ బెండింగ్ మూమెంట్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం మనం క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఈ ఎం వాల్యూ 5 × 10⁸ బై ఐ వాల్యూ, సో ఐ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 3279466666 ఈక్వల్ టు సిగ్మా వాల్యూ మనకు కావాలి. సో సిగ్మా దాన్ని మనం మ్యాక్స్ అనుకోవచ్చు బై వై ఎంత వచ్చింది, 200. ఓకే, సో మనకి సిగ్మా మ్యాక్స్ మనకు కావాలి కాబట్టి, ఎందుకు అంటే క్యాలిక్యులేట్ ది మ్యాక్సిమం స్ట్రెస్. సో మ్యాక్సిమం స్ట్రెస్ అడిగారు, బెండింగ్ మూమెంట్ అడగలేదు. సో మ్యాక్సిమం స్ట్రెస్ అడిగారు కాబట్టి సిగ్మా మ్యాక్స్ మనం కనుక్కుంటున్నాము. సో దీన్ని ఇటువైపు మనం పంపించేస్తే, సో ఇటువైపు డివైడ్ చేస్తుంది, సో అది అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 5 × 10⁸ బై 3279466666 ఇంటూ 200. ఓకే, సో ఇప్పుడు సిగ్మా మ్యాక్స్, సో స్ట్రెస్ మ్యాక్సిమం స్ట్రెస్ ఎక్కడ ఎంత వాల్యూ దగ్గర అవుతుంది అంటే, మనకి ఈ వాల్యూని మనం సింప్లిఫై చేసుకుంటే 304.92 న్యూటన్ పర్ mm². సో ఇది మనకి ఈ ఐ సెక్షన్ మీద యూడిఎల్ యాక్ట్ అయితే ఇంత మ్యాక్సిమం స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు ఆన్సర్స్ గురించి చూడొద్దు, ఓన్లీ మనం ఏవైతే ప్రొసీజర్ ఫాలో అవుతున్నామో ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి స్టెప్ బై స్టెప్. సో మన మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవడం కానివ్వండి, లేకపోతే బెండింగ్ మూమెంట్ కనుక్కోవడం, లేదంటే ఆ వై కనుక్కోవడం, సో ఇవన్నీ కూడా ప్రొసీజర్ మనం గుర్తుంచుకుంటే, సో మీరు ఎప్పుడైనా సరే ఆ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రతి వీడియో మీరు చూడండి, చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి, లైక్లు చేయండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది మాకు ఫీడ్బ్యాక్ అడిగారు. సో ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మాకు ఇప్పుడే తెలిసింది, ముందే తెలుసుంటే ఇంకా బాగున్ను అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందుకోసమే ప్రతి ఒక్కరికి ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో అందరికీ వద్దు, ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.